నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా రైతు బజార్ అనేది ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందాలని, రైతుకి భరోసా ఇవ్వాలని, తను పండించిన పంట అమ్ముకునేందుకు దళారు ప్రమేయం లేకుండా ఒక వేదిక ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేసినదే రైతు బజార్. అయితే ఈరోజు ఆ రైతు బజారే రైతులకు కష్టంగాను, దళారులకు ఇష్టంగాను మారింది. అయితే రాజమహేంద్రవరంలోని వియల్పురం రైతు బజార్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది రైతు బజార్ కాదు, రోగాల బజార్, వినియోగదారులు బేజార్. ఇక్కడ రైతు బజార్లో హోల్సేల్ మార్కెట్, రిటైల్ రెండూ ఒకే చోట ఉంటాయి. హోల్సేల్ మార్కెట్ అంటే హోల్సేల్ కాదండోయ్, పేరుకు మాత్రమే. ఇక్కడ చూసినట్టయితే రైతు బజార్లో ఏదైనా కూరగాయ కిలో 20 రూపాయలుంటే పక్కనే మార్కెట్లో 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. అయితే ఇక్కడ రైతు బజార్లో ఏమాత్రం క్వాలిటీ లేని కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉంటాయి, నాణ్యత అనేది ఉండదు. ఖచ్చితంగా పక్క హోల్సేల్ మార్కెట్ పేరుతో ఉండే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. అదేమైనా దూరంగా ఉంటుందా? పక్కనే, పక్క పక్కనే ఉంటాయి. కావాలనుకుంటే మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక నాణ్యత గల కూరగాయలు అందించడంలో రైతులు విఫలమవుతున్నారా, లేకపోతే దీన్ని పేరు చెప్పి అధికారులు లేదా దళారులు సఫలమవుతున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. మనం చాలా చోట్ల రైతు బజార్లో చూసినట్టయితే ఫ్రెష్ కూరగాయలు, రైతు పండించిన పంట వస్తుంది, కానీ ఇక్కడ అన్ని నిల్వ కూరగాయలు తప్ప ఫ్రెష్ అనేది అందుబాటులో ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది? రైతుకు ప్రోత్సాహం లేకపోవడం వల్ల, లేదంటే మామూలుగా కక్కుర్తిపడడం వల్ల? ఇది ఒక ప్రశ్న. ఇకపోతే ఇది రోగాల బజార్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ రైతు బజార్లో సుమారుగా పందులు, ఆవులు ఉంటాయి. ఆవులతో పెద్ద సమస్య ఉన్నా లేకపోయినా పందులు విపరీతంగా తిరుగుతున్నాయి, విపరీతమైన దుర్గంధం, బురద. ఈ అపరిశుభ్ర వాతావరణంలోనే కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నీటి వసతి, రైతు బజార్కు సంబంధించిన కిరాణా కొట్టు ఒక్కసారి మీరు చూడండి. ఆ తర్వాత ఇక్కడికి వస్తే సరుకుల కొనుగోలుతో పాటు రోగాలు ఫ్రీగా మనకిస్తున్నారు. అద్భుతం కదూ. ఇప్పటికైనా నాయకులు, అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడున్న వాస్తవ పరిస్థితిని స్టేట్మెంట్ల కోసం కాకుండా, లేదా వాళ్ళ పబ్లిసిటీ కోసం కాకుండా, ప్రజాక్షేమం కోసమైనా సరే ఇక్కడ జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలని పలువురు కోరుతున్నారు.